జై అమరావతి. ప్రధానమంత్రి మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి ప్రజల తరపున, భారతదేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగించినందుకు మేము మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అజ్ఞానం వల్ల ఈ లాక్డౌన్ తీసేస్తాను, సడలిస్తాను అని 3 రోజుల నుంచి వార్తలు ప్రసారం అవుతున్నాయి. మేము చాలా ఆందోళన పడుతున్నామండి. ఈ లాక్డౌన్ తీసేస్తే కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, లాక్డౌన్ సడలిస్తే మా ప్రాణాలు ఏమవ్వాలి అని చెప్పి మేము చాలా ఆందోళన చెందుతున్నామండి. ఈరోజు మోడీ గారి ప్రకటనతో మాకు కొంచెం ఊరట లభించింది. ఇప్పుడు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సడలించేసి జోన్లు పెట్టేసి కొన్ని ఏరియాల్లో కరోనా లేదు, తగ్గిపోయింది అని చెప్పేసి ఆయనకు అనుకూలమైన ఏరియాల్లో ఎలక్షన్స్ పెట్టేయాలి అని చెప్పి హుటాహుట్టిన ఎలక్షన్ కమిషనర్ని మార్చేసి చాలా కుట్రలు చేస్తున్నారండి. రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడినట్లే అని మేము భావిస్తున్నాము. దేశ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకటే బాధ ఉందండి, కరోనా. అమరావతి ప్రజలకి 2 బాధలు, కరోనా, అమరావతి. దేనికని మానసికంగా మేము ఇబ్బంది పడాలి? ఎంతవరకు అని మా బాధని మేము కంట్రోల్ చేసుకోగలమండి? దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రధానమంత్రి గారు చెప్పినట్లు లాక్డౌన్ని పొడిగించారు, దానికే సుముఖంగా ఉండండి. దయచేసి మా ప్రాణాలను కాపాడినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ధన్యవాద్ మోడీజీ. ఆంధ్రప్రదేశ్ లోగోకో ఆప్ పర్ ఎహసాన్ కర్తే హే. జై మోడీ, జై అమరావతి, జై.